దేవుడు ఉన్నాడో దేవుడి దగ్గరికి వెళ్ళాలి. దేవుని దగ్గరికి వెళ్ళి దేవునికి మనం అర్పించవలసినవి అర్పించాలి అనే ఆలోచన అయితే ఉందట. అర్థమవుతుందా? దేవునికి ఇవ్వాల్సినవి కాస్త ఇచ్చేస్తే సరిపోతుంది అనుకుంటున్నారట. కానీ దేవునికి కావాల్సింది మనిషి ఇచ్చేటువంటి కానుకలు కాదట, మనిషి ఇచ్చేటువంటి అర్పణలు కాదట, మనిషి చేసే ప్రార్థన కాదట, మనిషి చేసేవి ఏవి కాదట. దేవునికి కావాల్సింది, దేవునికి కావాల్సింది మనిషే కావాలట. ఎవరు కావాలి? ఎవరు కావాలి? మనిషి హృదయం కావాలట. అర్థమవుతుందా? అన్నీ ఇస్తాం కానీ ప్రభువా మా హృదయం మాత్రం ఇవ్వం ప్రభువా. అన్నీ ఇస్తాం నీకు, ఫలాలు ఇస్తాం, పుష్పాలు ఇస్తాం, చందాలు ఇస్తాం, దశభాగాలు ఇస్తాం, క్యాలెండర్లకి డబ్బులు అడిగితే క్యాలెండర్కి డబ్బులు ఇస్తాం, క్రిస్మస్కి చందాలు అడిగితే క్రిస్మస్కి చందాలు ఇస్తాం, ఉపవాస కూడికి ఏం కావాలంటే ఏమేమి కావాలన్నా ఇచ్చేస్తాం, అన్నీ ఇస్తాం, అన్నీ ఇస్తాం. కానీ నువ్వు అడగకూడదు. తోటి ఉంది ఏంటంటే మా హృదయం మాత్రం నువ్వు అడగొద్దు. యా హృదయం ఎందుకు అడగొద్దు? హృదయం ప్రభా మా ప్రియురాలకి ఇచ్చేసాను ప్రభా, నా గుండె నా దగ్గర లేదు ప్రభా. ఎక్కడుందో ప్రభా నా గుండె? ఎక్కడుంది? మా లవర్ దగ్గర ఉంది. నా గుండె ఎక్కడుంది? మా అబ్బాయి దగ్గర ఉంది. నా గుండె ఎక్కడుంది? మా అమ్మాయి దగ్గర ఉంది. నా గుండె ఎక్కడుంది? నా భార్య దగ్గర ఉంది. నా గుండె మాత్రం నా దగ్గర లేదు. చూడండి, ఇది ఎలాగుందో తెలుసా? ఇది ఏ విధంగా ఉందో తెలుసా? చూడండి, కోతి ముసలి కథ ఉంటుంది కదా, అయ్యయ్యయ్యో నా గుండె ఎక్కడ పెట్టి కట్టాను, ఇంటికి తగిలించాను, చెట్టు మీద తగిలించాను, ఆ చెట్టు మీద ఉంది అనేసి వెనక్కి వెళ్తుందంట. అప్పుడు పిచ్చోడా నా గుండె నా దగ్గరే ఉంటుంది కానీ చెట్టు మీద ఎక్కడ ఉంటుంది అన్నట్లుగా మీ హృదయం ఎక్కడ తగిలించారు చెప్పండి? ఎవరికి తగిలించారు? ఏమండి, ఇంటి కిటికీకి తగిలించారా, ఇంట్లో బీరువాకి తగిలించారా, బీరువాలో ఉన్న బంగారానికి తగిలించారా, లేకపోతే మీ లవర్కి తగిలించారా, లేకపోతే మీ భార్యకి తగిలించారా? దేనికి తగిలించారు? అర్థమవుతుందా? ఏమండి, హృదయం మాత్రం నేను దేవునికి ఇయ్యను. ఏవైనా ఇస్తాను, ఏవైనా నేను ఇస్తాను, కానీ హృదయాన్ని మాత్రం ఎవరికి ఇచ్చేశారంటే మనిషి మాత్రం దేవుడు దెయ్యానికి ఇచ్చేశారు. ఎవరికి ఇచ్చాడు?